కావ్య అందరికంటే ముందే లేచి ఇంటి ముందు మంచిగా ముగ్గులు పెట్టి రంగులు అవన్నీ కూడా నింపుతుంది చాలా బాగుంది అని చెప్పి కావ్య ఆ ముగ్గు వైపు చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పుడే వాళ్ళ నానమ్మ అక్కడికి వచ్చి పని మనిషితో ఏంటంటే అపర్ణ పొద్దున్నే లేచిందా ముగ్గు పెట్టేసింది అని అంటే లేదమ్మా ఈ ముగ్గు పెట్టింది అపర్ణ అమ్మ కాదు మన మన ఇంటికి వచ్చిన కొత్త కోడలు అని చెప్పి పనమ్మాయి అంటూ ఉంటుంది ఏంటి మన కావ్యం వేసిందా ఎంత బాగా వేసింది ఎంత బాగుంది అని చెప్పి ఇక రాజువాళ్ళ నానమ్మ అయితే మురుసుకుంటూ ఉంటుంది ఆ అమ్మాయి ఇంటికి తగిన కోడలు ఇంటిని కూడా చక్కదిద్దుకుంటుంది అమ్మాయి అని చెప్పి వాళ్ళ నానమ్మ పనమ్మాయితో చెప్తూ ఉంటుంది అప్పుడే రాజు అటుగా వస్తూ వాళ్ళ మాటల్ని వింటాడు ఇక రాజు కూడా చాలా సంతోషిస్తూ ఉంటాడు ఆ ముగ్గును చూసి అవునమ్మ ఆ అమ్మాయి చేతిలో ఏదో మాయ ఉంది అని చెప్పి పనమ్మాయి అంటూ ఉంటుంది పద అపర్ణను కూడా తీసుకొని వద్దాము అపర్ణ చూసింది అంటే తప్పకుండా కోపం పోతుంది అని చెప్పి రాజు వాళ్ళ నానమ్మ పనమ్మ ఇద్దరు కూడా లోపలికి వెళ్తారు ఇక రాజు అయితే ఈ ముగ్గు కానీ అమ్మ చూస్తే ఇంకేమైనా ఉందా అని అనుకుంటూ ముగ్గు దగ్గరికి వస్తాడు ఇక ఆ ముగ్గును చూసిన రాజు కూడా వామ్మో నేనే టెంప్ట్ అయిపోతున్నాను ముగ్గు ఎంత బాగుంది ఈ కళావతిని మా అమ్మ మెచ్చుకోకూడదు అని చెప్పి వెంటనే రాజు ఆ ముగ్గు మీద కాళ్ళేసి మొత్తం కూడా చెరిపేస్తాడు ఫుల్గా డాన్స్ చేస్తూ ఉంటాడు ఆ ముగ్గు మీద ముగ్గంతా కూడా చెరిపిన తర్వాత ఎదురుగా కావ్య వస్తుంది ఇక కావ్యం చూసిన రాజ అయితే షాక్ అయిపోతాడు కావ్యం చూసిన తర్వాత కూడా రాజు ఇష్టం వచ్చినట్టు ఆ ముగ్గు మీద కాళ్ళు వేసి చెరుపుతూ ఉంటాడు మన తర్వాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ పార్ట్లో చూసేద్దాము